హీరోయిన్ త్రిష గురించి కాలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట దుమారాన్ని రేపుతున్నాయి. త్రిష విజయ్ కలిసి నటించిన లియో సినిమాలో తాను నటిస్తున్నానని తెలిసిందని, దీంతో ఈ మూవీలో ఒక్క బెడ్రూమ్ సీన్ కూడా లేకపోవటం నిరాశ కలిగించిందని వ్యాఖ్యానించారు. కాశ్మీర్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు త్రిషతో రేప్ సీన్ ఉంటుందని అనుకుంటే సెట్ లో త్రిషను కనీసం తనకు చూపించలేదంటూ కామెంట్స్ చేశారు. ఇప్పటికే అతడి వ్యాఖ్యలపై త్రిష అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి నటుడితో తానెప్పటికీ నటించనని ట్వీట్ చేశారు. మరోవైపు మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలపై కాలీవుడ్ స్టార్స్ మండిపడుతున్నారు. ఇప్పటికే సింగర్ చిన్మయి శ్రీపాద, హీరోయిన్ మాళవిక మోహన్ స్పందించారు. మహిళల గురించి ఇలా మాట్లాడటం చాలా అసహ్యంగా అనిపిస్తోందంటూ మండిపడ్డారు. మరోవైపు మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలపై లియో డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ స్పందించారు. మన్సూర్ అలీఖాన్ చేసిన ద్వేషపూరిత వ్యాఖ్యలు విని ఆగ్రహానికి గురయ్యారు. మేమంతా కలిసి లియో సినిమా కోసం ఒకే జట్టుగా పనిచేశాం. మహిళలు, తోటి కళాకారులు, నిపుణుల పట్ల గౌరవం అనేది ఏ పరిశ్రమలోనైనా ఇచ్చిపుచ్చుకునేలా ఉండాలి. అతడి మాటల్ని పూర్తిగా ఖండిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన లియో చిత్రంలో విజయ్, దళపతి, త్రిష జంటగా నటించారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో సంజయ్ దత్ విలన్ పాత్రలో నటించగా మన్సూర్ అలీఖాన్ కీలక పాత్రలో కనిపించారు.